రాష్ట్రంలో ఎన్నికల తీర్పు తర్వాత రాజకీయం బహుశా నేను అనుకోవటం తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తను ఉంటున్నటువంటి నివాస ప్రాంగణం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖతోనే మొదలైందని అనుకుంటున్నా. ఈ లేఖ నిజానికి చూస్తే అమాయకంగా కనబడవచ్చు, కానీ ఇందులో చాలా రాజకీయపరమైనటువంటి ఒక అస్త్రం లాంటిది ఈ లేఖ. దీంట్లో రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, సీనియర్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికే ఉన్న చోట ఉంటానంటే పెద్ద సమస్య ఉంది అని అనుకోవచ్చు, అనొచ్చు కూడా. ఎవరైనా అలాగే అంటారో అనుకోవాలి కూడా. కానీ అదే సమయంలో కరకట్ట ఏంటి, కరకట్టకు సంబంధించిన నిర్మాణాలేంటి, అందులో ప్రైవేటు పబ్లిక్ ఆస్తులేంటి, ముఖ్యమంత్రి నివాసము అనధికార నివాసము అనుమతి లేకుండా ఉందని ఒకటికి రెండు సార్లు కోర్టులో దీని మీద కేసులు పెండింగ్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. కరకట్ట చుట్టూ నిర్మాణాల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అనుసరించింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చమంటూనే చాలా ఇళ్ళు కూల్చారు, కానీ కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాలు, గెస్ట్ హౌస్లు, వాటన్నింటినీ మటుకు ఏకపక్షంగా అనుమతించింది. అలాంటి ఒక దాంట్లోనే ఆయన నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఇలాంటి వారు అనధికార గెస్ట్ హౌస్లోనే ఆయన కూడా మకాం వేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకొని ఆ మూడు పంటలు పండే చోట పంటలు కూడా వేయకుండా చేసినటువంటి పరిస్థితులు, కొన్ని చోట్ల దారికి అడ్డొచ్చాయని చెప్పి ఇళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ జరిగినా అక్కడ ఉన్నటువంటి ఘరానా బాబుల ఇళ్ళ జోలికి ఏం పోలేదు. అది గోకరాజు గంగరాజు గారా, మంతెనవారా, లేకపోతే ఇంకొక కృష్ణరాజు గారా, స్వామీజీనా, ఒక గణపతి సచ్చిదానంద స్వామి ఒకరే ఆశ్రమం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత అది కూడా ఎంతవరకు అమల్లోకి వచ్చిందో మనకు తెలియదు. చంద్రబాబు నివాసము అధికార అనధికార హోదా మీద చాలా చాలా వివాదం నడిచింది. వైసీపీ లేకపోతే ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తుంది, దాన్ని ఎప్పుడు ఆయన స్పష్టత ఎప్పుడు ఇచ్చింది లేదు. ఈరోజు మా చర్చలో తెలుగుదేశం ప్రతినిధి ఏదో చెప్తున్నారు, అది స్థలము ప్రైవేట్ది, భవనం ఇది ప్రజావేదిక స్థలము ప్రైవేట్ది, కానీ కట్టింది సిఆర్డీఏ డబ్బుతో, ఇట్లాంటివి ఏదో చెప్తున్నారు. ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలుసుకునే వాళ్ళ కోసం మీరు ప్రజావేదిక నిర్మించుండొచ్చు. దాంట్లో అనేక కార్యక్రమాలు చేశారు, అధికార అనధికార కార్యక్రమాలు అవన్నీ చేశారు, ఆ ప్రచార ఆర్భాటం అంతా చూశారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత కూడా మీకు ఆ ప్రజలను కలుసుకునేటటువంటి ఆ వేదిక స్థలం అవన్నీ అలాగే కొనసాగుతాయా, కొనసాగించారా మీరు ఇదివరకు? అసలు ప్రజా రాజధాని అమరావతి అని అన్నవాళ్ళు అక్కడ ప్రజా ఉద్యమాలను, ప్రజా ప్రదర్శనలను ఏనాడన్నా సాగనించారా? ఇది పెద్ద ప్రశ్న. నాకు అసలు చాలా కష్టం కలిగించింది. ఓ ప్రజాస్వామ్యవాదిగా డిసెంబర్ 2015 అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతి పర్యటనకు వస్తానంటే అదేదో పెద్ద రాష్ట్ర ద్రోహం కింద ప్రచారం చేశారు. పోలీసులను మోహరించారు, తీవ్రమైనటువంటి ఆంక్షలు, అలాగే జలవనరుల నిపుణులైనటువంటి రాజేంద్ర సింగ్ కానీ లేకపోతే మేధాపాట్కర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ సజావుగా తిరగడానికి అనుమతించలేదు. కార్మికులు ఇట్లాంటి ఉద్యోగులు వీళ్ళ ప్రదర్శనలు కూడా అనుమతించలేదు. ప్రజాస్వామ్యం కాదు అదంతా. ఈ అమరావతి ఏమీ కట్టకముందే ఎందుకని మీరు అక్కడ ప్రజా ప్రదర్శనలు అంతగా ఆపాల్సి వచ్చింది? ఎన్నిసార్లు ఎన్ని అరెస్టులు పెట్టారు, రాత్రిళ్ళు పోలీసు ప్రహారాలు ఎన్ని చేశారు? ఇది ప్రజా రాజధాని కాదు, ప్రైవేట్ రాజధాని అని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు ఓడిపోగానే హఠాత్తుగా ప్రజావేదిక, అక్కడ ప్రతిపక్ష నాయకులు ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించడం అని అడుగుతున్నారంటే ఇది ఎంత ద్వంద్వ ప్రమాణం కాదా ఇది? మరి సున్నితమైన విషయము మాజీ ముఖ్యమంత్రి లేఖ మీద ప్రస్తుత ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేవలం అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశమే. కానీ ఇంకా సరే, భూ యాజమాన్యానికి ఆ స్థల యాజమాన్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పర్యావరణ అనుమతులు లేవు. అక్కడ పర్యావరణ అనుమతులు లేని చోట కట్టడాన్ని అధికార నివాసంగా చేసుకోవడమే ఒక పెద్ద సమస్య. ఇంకెక్కడ నివాసాలే దొరికేవి కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తలుచుకుంటే. అందులో చాలా ఆలోచనలు చాలా ఉన్నాయి. అందులో ఆ ప్రచారంలో కూడా ఓడిపోయాక కూడా లోకేష్, నేను ఇక్కడే ఉంటాను, ఉండవల్లో మీకు అందుబాటులో ఉంటాను, ఇవన్నీ కూడా చెప్పున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి అన్ని కోణాల్లో ఆలోచించి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మనం ఆశించాలి.